హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషీ వెల్. ఎలా ఉన్నారు? ఈరోజు మనము దమ్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ ఎట్ ఏ టైం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఓకే, సో ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. తక్కువ ఆయిల్ తోటి చక్కగా చేసేసుకోవచ్చు. దీనికోసం మనము లెగ్ పీసులతో కూడిన కొన్ని చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు చూద్దాం. బాగా కడిగి పెట్టుకున్న లెగ్ పీసెస్ అండ్ కొన్ని చికెన్ పీసెస్తో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలండి. 3 or 4 spoons వేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ ఆచీ చికెన్ మసాలా వేస్తున్నాను. ఇది 1.5 spoon ఆర్ 1 spoon వేసుకున్నా కూడా సరిపోతుంది. మన తినే స్పైసీ డిజైన్ బట్టి మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు కూడా. నెక్స్ట్ సాల్ట్ అండి, అండ్ పసుపు అండ్ కొంచెం కారం. ఒక గిన్నె ఒక గరిటతోటి గరిటన్నర పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే ఏమవుతుందంటే చికెన్ పీసెస్ అన్నీ కూడా సాఫ్ట్గా అవుతాయన్నమాట. అండ్ ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. నిమ్మకాయ కూడా ఉంటే మనం ఒకటి పిండుకోవచ్చండి రసం, సో దట్ అన్నిటికి బాగా పడుతుంది. నిమ్మకాయ లేకపోయినా కూడా ఏం పర్వాలేదు, చాలా బాగా వస్తుంది. సో ఇలా మనము అన్నీ కలిపి వీలైతే గరిటతో లేకపోతే మనం చేత్తో కూడా కలిపేసుకోవచ్చు. చేత్తో అయితే ఇంకా చక్కగా మనం ఫ్రీగా కలుపుకోవచ్చండి, అన్ని ముక్కలకి పడుతుంది. అండ్ ఒక టిప్ ఏంటంటే లెగ్ పీసెస్ మధ్యలో కొంచెం అలా కట్ చేసి పెట్టుకుంటే కనుక ఈ మసాలాస్ అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని 1 hour పాటు అలా ఉంచుకోవాలి. నెక్స్ట్ కర్రీ కోసం మనం ప్రిపేర్ చేద్దామండి. బాణలిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీయే కాబట్టి. దీంట్లోకి మనకి పోపు దినుసులు కూడా ఏం అవసరం లేదండి, జీలకర్ర అండ్ కరివేపాకు. కరివేపాకును మనం ఫ్రెష్గా చెట్టు నుంచి తెచ్చుకుందాము. చెట్టు కాదు, ఇది మొక్కే. సో ఇలా మనము జీలకర్ర అండ్ కరివేపాకుని పోపులో వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఆనియన్స్ మనం ఇక్కడ ముక్కల్లాగా వేయట్లేదండి, మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి. కొంచెం మిక్సీలో కచ్చాబిచ్చాగా చేసేసుకున్నాము. నెక్స్ట్ పసుపు, సాల్ట్ అండ్ కారం, యాజ్ యూజువల్ ఆచీ మసాలా అండ్ గరం మసాలా వేసేసుకోవాలి. మన స్పైసీ టేస్ట్ని బట్టి మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఇలా మనం గ్రేవీ మొత్తం ఇది మిక్స్ అయ్యేలాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనము చికెన్ పీసెస్ని కూడా కడిగి పెట్టుకుంటాం కదా, అవి 3-4 times అయితే బాగా కడగాలండి. సాల్ట్ వేసుకుని, సాల్ట్ వేసుకుని కడిగితే ఏమవుతుందంటే బజార్ నుంచి వచ్చింది కదా, సో ఎక్కడైనా ఏదైనా జర్మ్స్ ఉన్నా ఏదైనా వైరస్ ఉన్నా కూడా పోతుంది. సో సాల్ట్తో మనం 3-4 times వీలైతే 6 times కూడా కడుక్కోవచ్చు. సో ఇలా మనకి గ్రేవీ మొత్తము అంతా ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత చికెన్ పీసెస్ వేసి దీన్ని కూడా మనం ఇలా కలయబెట్టేసుకుని కొంచెం లిడ్ పెట్టేసుకోవాలి. వాటర్ అయితే ఇప్పుడే పెట్టుకోవద్దు. అండ్ చికెన్ కర్రీ అక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడానికి నేను బిర్యానీ రైస్ కడిగేసుకొని దాంట్లో వాటర్ సాల్ట్ వేసి పలావ్ దినుసులన్నీ కూడా ఇలా పౌడర్లా కొట్టేసుకుని దాన్ని యాడ్ చేశానండి. అండ్ ఇలా మనము 70% మాత్రమే కుక్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా రైస్ కుక్ అవ్వకూడదు, 70%ే కుక్ అవ్వాలి. సో మనము 1:2 రేషియోలో వాటర్ పెడతాం కదా, అలా కాకుండా 1:1 వాటర్ పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి. అండ్ రైస్ ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనము దమ్ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ దానికోసం మనం ఇలా అడుగు కొంచెం దలసరిగా ఉన్న బాణలి తీసుకోవాలి. దాంట్లో మనం ఆయిల్ వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడు బటర్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే కూడా బాగానే ఉంటుంది టేస్ట్, ఏదైనా బాగానే ఉంటుంది. తక్కువే ఆయిల్ పడుతుంది, 2 spoons ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుందండి. అండ్ ఇప్పుడు నేను పిల్లలకి చేసేటప్పుడు మాత్రం బటర్ అండ్ నెయ్యి వేస్తే టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ మనం ఏది వేసినా కూడా ఈ బ్రష్ తోటి లేకపోతే వీలైతే ఆ బాణలు మొత్తం స్ప్రెడ్ అవ్వాలండి ఆయిల్, సో దట్ మనకి కింద ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా మనము మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని కానీ బటర్ని కానీ నెయ్యిని కానీ ఏది తీసుకుంటే అది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనము జాగ్రత్త తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇదంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనము ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో 1 hour ఆ పీసెస్ తీసుకుని దాన్ని డైరెక్ట్గా మనం దీంట్లో వేసేసుకోవడమేనండి. ఫస్ట్ ఆల్రెడీ ఇవి సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి, మనం పెరుగు అవన్నీ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి. సో ఇలా మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని
చక్కగా ఒకదాని మీద ఒకటి లేకుండా సపరేట్ సపరేట్గా పీసెస్ని మనము విడదీసి పెట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవ్రీ పీస్ మనకి వీడియో వస్తుంది అన్నమాట, అండ్ నీట్గా కూడా కుక్ అవుతుంది మనకి, ఏ పీస్ ఆ పీస్ విడిపోదు కూడాను, చాలా బాగుంటుంది. సో ఇలా మనము సపరేట్గా కొంచెం స్పేషియస్గా ఆ ముక్కలకి స్ప్రెడ్ చేసి దీనిపైన మనం ఇందాకడ కుక్ చేసుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని మనము ఫిల్ చేసేసుకుంటామే ఈ బాణలి మొత్తం కూడా. సో 70% మాత్రమే ఈ రైస్ ఉడకాలండి, అందుకనే మనం 1:1 వాటరే తీసుకున్నాము, 1:2 వాటర్ అయితే తీసుకోలేదు. సో ఇలా 70% కుక్ అయిన రైస్ని ఇప్పుడు మనము ఆ మ్యారినేట్ చేసిన పీసెస్ పైన స్ప్రెడ్ చేసేసుకుంటున్నాం అన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా స్పేసెస్ లేకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలండి, రైస్ మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. సో దట్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ రైస్కి ఉన్న వేడి వల్ల, కింద నుంచి వచ్చే వేడి వల్ల కూడా పీసెస్ బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఆల్రెడీ మనం 1 అవర్ మ్యారినేట్ చేసాం కాబట్టి అవి సాఫ్ట్గానే వచ్చి ఉంటాయి. అండ్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు మనం పొయ్యి సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో అస్సలు పెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. మొత్తం అంతా కూడా కుకింగ్ అంతా సిమ్లోనే జరగాలి. సో ఇలా మనము రైస్ మొత్తం 70% కుక్ అయిన రైస్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఎక్కడ కూడా స్పేస్ లేకుండా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇందాకడ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో కొంచెం మసాలా మిగిలి ఉంటుంది, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా పైన స్ప్రెడ్ చేసుకుంటే మనకి చక్కగా మసాలా రైస్కి కూడా బాగా పడుతుందన్నమాట. సో ఇలా మనం అన్నీ రెడీ చేసేసుకున్నాక పైన లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెట్టేసుకుని దానిపైన మనం ఒక బరువు పెట్టుకోవాలండి, సో దట్ ఏమవుతుందంటే ఆ స్టీమ్ బయటకు వెళ్లకుండా లోపలే కుక్ అవుతుందన్నమాట రైస్, అండ్ మిగిలిన పార్ట్ ఆఫ్ 30% ఆఫ్ రైస్ కుక్ అవ్వాలి కదండి, అండ్ అది ప్లస్ ఆ ముక్కలు కూడా కుక్ అవుతాయి. ఈలోపు మనం చికెన్ కర్రీ ఒకసారి చూద్దాము. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాము. మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, గ్రేవీ తక్కువగా తినేవాళ్ళు తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కన్సిస్టెన్సీ మీ టేస్ట్ని బట్టి ఉంటుందండి. అండ్ ఇలా మనం బరువు పెట్టేసుకున్నాము. సో ఒక పక్కన మనకి బిర్యానీ అయిపోతుంది, ఒక పక్క నుంచి మనకి చికెన్ కర్రీ కూడా అయిపోతుంది అన్నమాట. సో 20 మినిట్స్ మనం సిమ్లో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూద్దాము. ఇలా అయితే ఉంటుందండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే అడుగు నుంచి తీసిన ముక్క కుక్ అయిందో లేదో ఒక్కసారి చూసుకోవాలి. 20 మినిట్స్ చాలండి, సిమ్లో మనం కుక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా మనము కుక్ అయిన దాన్ని రైస్ని అడుగు నుంచి తీసుకుని ఇలాగా హాట్ బాక్స్లోకి తీసుకోవాలండి, పైది కాదు అడుగు నుంచి తీసుకోవాలి. సో దట్ ఏమవుతుందంటే ఆ ముక్కలు అదంతా కూడా మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా అడుగు నుంచి తీసుకుని మనం హాట్ బాక్స్లోకి పెట్టేసుకోవాలన్నమాట. సో దట్ ముక్కలు రైస్ అన్నీ కలిసి మనకి వస్తాయన్నమాట వడ్డించుకునేటప్పుడు సర్వ్ చేసేటప్పుడు. సో ఇలా మనం ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉంటే కూడా మంచిగా మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మసాలాస్ అన్నీ కూడాను, ముక్కలు కూడా చక్కగా అన్నిటికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రైస్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ముక్కలు వస్తాయి. పైపై తీసేస్తే ఏమవుతుందంటే రైస్ అంతా పైకి వచ్చేస్తుంది, ముక్కలన్నీ కిందకు ఉండిపోతాయి. అందుకని మనం రైస్కి సరిపడా ముక్కలు కూడా రావాలి కాబట్టి ఇలాంటి జాగ్రత్త అయితే మనం తీసుకోవాలి. అండ్ పైన చుట్టూ గోధుమ పిండితో ఏదో చేస్తారండి, అవన్నీ అవసరం లేదు. మనం పైన వెయిట్ పెట్టేసుకుంటే చాలు, స్టీమ్ ఎక్కడికి వెళ్ళదు, చక్కగా ఉడికిపోతుంది. సో ఆయిల్ లెస్గా ఫ్రీగా మనకి దమ్ బిర్యానీ ఇంట్లోనే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఒకసారి టేస్ట్ చాలా సింపుల్ కూడా అండి. మనం ఈ మ్యారినేట్ చేసుకునేది 1 డే ముందు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి 20 మినిట్స్లో అయిపోతుందండి. ఇంకొక 10 మినిట్స్ రైస్ కుక్ అవ్వడానికి, 20 మినిట్స్ బిర్యానీ రెడీ అవ్వడానికి అంతే. సో మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో సాల్ట్ చూసుకోండి ఒకసారి, ఒకవేళ తక్కువ అయితే కనుక మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. అలా మనకి కర్రీ విత్ గ్రేవీ రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ అండ్ దమ్ బిర్యానీ. సో ఇలా మనము ఈజీగా తక్కువ టైంలో దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు.
సో టీనేజ్ పిల్లలు ఎవరికైతే కొంచెం స్పైసీ ఫుడ్ తినాలి అని అనిపిస్తుందో వాళ్ళు ఇప్పుడు కరోనా టైంలో బయట ఫుడ్ తినకూడదు కాబట్టి ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి అండ్ చాలా హ్యాపీగా తింటారు అంతా మనము ఇంట్లోనే మంచి ఆయిల్ అంతా మనం కుక్ చేస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ హెల్త్ హెల్త్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కు షీ వెల్డ్